హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఈరోజు మనం రెండు వేల సంవత్సరంలో ఆస్కర్ విన్నింగ్ అయిన మూవీ గురించి తెలుసుకోబోతున్నాం ఆ మూవీ ఏంటంటే గ్లాడియేటర్ చాలామంది గ్లాడియేటర్ సినిమా చూసే ఉంటారు మర్చిపోయిన వారి కోసం చూడని వారి కోసం క్లుప్తంగా కథ చెప్తాను హీరో పేరు మాక్సిమస్ అతను రోమన్ చక్రవర్తి హరిలియస్ సైన్యంలో ఓ జనరల్ చక్రవర్తికి ఆప్తుడు చక్రవర్తి మేనక్ వాళ్ళు లూసియాకు అతనంటే ప్రేమ మరియు ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు హీరోకి ఇంకో అమ్మాయితో పెళ్ళయింది ఓ కొడుకు వాళ్ళు వాళ్ల పల్లెటూరులో ఉంటారు చక్రవర్తి కొడుకు కమోడస్ దుష్టుడు ఆశాపరుడు అతనికి హీరో అంటే అసూయ ఇక సినిమా స్టోరీలోకి వెళ్దాం కథ శకం నూట ఎనభైవ సంవత్సరంలో ప్రారంభమైంది జర్మనీ ప్రాంతంలో రోమ్ సైన్యం జర్మన్ తెగలపై యుద్ధం చేస్తోంది వృద్ధ చక్రవర్తి కూడా రణరంగంలో ఉన్నాడు హీరో కారణంగా గెలుపు సిద్ధించాక ఎంతో సంతోషించిన చక్రవర్తి అతనితో ఇలా చెప్పాడు రాజ్యమంతా అవినీతితో అసమర్థతతో కొనారిల్లుతోంది ప్రజాప్రతినిధులతో మేధావులతో ఏర్పడిన పార్లమెంటు వంటి సెనేట్కు అధికారం అప్పగించేద్దాం అనుకున్నాడు కానీ నాకు సమయం చాలదు నా కుమారుడు పనికి మాలినవాడు అందువలన నా మరణానంతరం నిన్ను వారసుడిగా ప్రకటిస్తాను నువ్వు సంరక్షకుడిగా ఉండి రాజ్యపాలన సెనెట్కు అప్పగించు అన్నాడు అప్పటిదాకా రాజధానిలోనే ఉన్న చక్రవర్తి కుమారుడు కమోడస్ లూసియాతో సహా యుద్ధభూమికి వచ్చాడు హీరోకి వారసత్వం అప్పగిస్తున్నాను అని తండ్రి చెప్పగానే ఒళ్ళు మండి తండ్రిని చంపేశాడు కమోడస్ తనను తాను కొత్త చక్రవర్తిగా ప్రకటించుకుని మ్యాగ్జిమస్ను తన విధేయత కోసం అడుగుతాడు కానీ మ్యాగ్జిమస్ దానికి ఒప్పుకోడు మ్యాగ్జిమస్ను అక్కడున్న సైనికుల చేత అరెస్టు చేయించి అతన్ని తన కుటుంబాన్ని కూడా చంపేస్తానని చెప్తాడు అతను గాయపడినప్పటికీ తన బంధీలను చంపుతాడు మ్యాక్సిమస్ ట్రుజిల్లా సమీపంలోని తన ఇంటికి వెళ్తాడు అక్కడ తన ఇంటి నాశనం కుటుంబం హత్య అవడం గమనిస్తాడు మ్యాగ్జిమస్ తన భార్య మరియు కొడుకును సమాధి చేస్తాడు గాయాలతో తప్పి పడి ఉన్న అతన్ని కొందరు ఎత్తుకుపోయి రోమ్ రాజ్యంలోని జుకాబర్ పట్టణంలో ప్రాక్సిమో అనే బానిస వ్యాపారికి అమ్మివేస్తారు మొదట అయిష్టంగా ఉన్నప్పటికీ మ్యాగ్జిమస్ స్థానిక టోర్నమెంట్లో పోరాడతాడు మరియు ఇద్దరు గ్లాడియేటర్స్తో స్నేహం చేస్తారు జోబా న్యూమిడియన్ ప్రాంతానికి చెందినవాడు మరియు హగెన్ జర్మన్కు చెందినవాడు అప్పట్లో రోమ్లో బానిస వ్యవస్థ ఉండేది యజమాని వాళ్లను కోసినా చంపినా అడిగే లేడు రోమన్ పౌరులకు హింసాత్మక క్రీడలంటే సరదా పెద్ద ఆడిటోరియంలో కూర్చొని ఇద్దరు సాయుధులైన బానిసులు ఎవరో ఒకరు చచ్చేదాకా కొట్టుకుంటే చూడడం వాళ్ళకి ఇష్టం ఇలా స్టేడియంలో పోరాడే వారిని గ్లాడియేటర్స్ అంటారు కొంతకాలంగా పాత చక్రవర్తి వీటిని నిషేధించాడు ఆ చట్టం రోమ్ నగరంలోనే నిక్కచ్చిగా అమలవుతుంది కానీ దూర ప్రాంతాల పట్టణాల్లో అధికారులు టోర్నమెంట్స్ను అనుమతిస్తున్నారు అందువలన ప్రాక్సిమో తన బానిసలను గ్లాడియేటర్స్గా మార్చి వారితో ప్రదర్శనలు ఇప్పించి డబ్బు సంపాదిస్తున్నాడు గ్లాడియేటర్గా మారడానికి హీరో మొదట్లో ఇష్టపడలేదు కానీ ప్రాక్సిమో ఒత్తిడికి లొంగి రంగంలోకి దిగాడు సైన్యాధిపతిగా నేర్చిన నైపుణ్యంతో అతను అద్భుతంగా పోరాడడం చూసి ప్రాక్సిమో ముగ్ధుడయ్యాడు ప్రాక్సిమో మ్యాక్సిమస్తో ఇలా అన్నాడు నేను ఒకప్పుడు గ్లాడియేటర్నే పాత చక్రవర్తి నన్ను బానిసత్వం నుంచి విముక్తిని చేశాడు కొత్త చక్రవర్తి అంటే నాకు ఇష్టం లేదు సెనేట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసేశాడు తను చేసిన ఘాతకాన్ని మరిపించడానికి అతను ప్రజలకు తాయిలాలు ఇస్తున్నాడు వారిది మోక స్వభావం కాబట్టి వారిని మురిపించడానికి టోర్నమెంట్పై నిషేధం ఎత్తివేస్తున్నాడు రోమ్లోని భారీ స్టేడియం కలోసియంలో నూట యాభై రోజుల పాటు వరుస క్రీడలు నిర్వహిస్తున్నాడు ఆడియన్స్ని మెప్పించే విధంగా పోరాడు నీకు పేరు వస్తే అది చూపించి కలోసియంలో జరిగే క్రీడల్లో స్లాట్ సంపాదిస్తాను అక్కడ నీకు పేరు వచ్చిందంటే నీవు చక్రవర్తి కళ్ళల్లో పడతావు ఆయన్ని ముఖాముఖి కలిసే అవకాశం వస్తుంది అని హీరోకి ఆశ పెట్టాడు కమోడస్ ఎదుటపడి తన ప్రతీకారం తీర్చుకోవడమే జీవితాశయంగా బతుకుతున్న మ్యాక్సిమస్కి ఈ ఆఫర్ నచ్చింది అప్పటి నుంచి ఆడియన్స్ని మెప్పించసాగాడు అనుకున్నట్టుగానే కలోసియంకు చేరాడు కమోడస్ సమక్షంలో ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది రోమన్ సైన్యం గాజీని జయించిన బ్యాటిల్ ఆఫ్ జామాను గుర్తుకు తెస్తూ ఇచ్చిన ప్రదర్శనలో కార్దేజీ వీరులుగా గ్లాడియేటర్స్ అప్పటి రోమ్ సైనికులు బదులుగా ప్రస్తుత సైనికులు పాత్రలు నిర్వహించారు లెక్క ప్రకారం గార్దేజీ వీర్లు రోమన్ సైనికుల కత్తికి బలి కావాలి ప్రజలు చప్పట్లు కొట్టాలి కానీ మ్యాక్సిమస్ కార్దేజీ తరపున నాయకుడిగా ఉంటూ రోమన్ సైన్యాన్ని ఓడించాడు ఆ ఇరువురు జట్ల మధ్య యుద్ధం సినిమాకి హైలైట్ సీన్గా మారుతుంది డైరెక్టర్ ఈ సీన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు బాహుబలిలో చూసిన కత్తుల రథం లాంటి రథాలు ఈ సినిమాలో ఉపయోగిస్తారు ఇది చరిత్రకు విరుద్ధంగా ఉన్న ప్రజలు ఈ గార్దేజీ నాయకుడికి జే పలకడం చూసి ప్రజల మెప్పు కోసం కమోడస్ అతన్ని అభినందించడానికి మైదానంలోకి వస్తాడు పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు హీరో చక్రవర్తి చెప్పగానే హెల్మెట్ తీసి మోహన్ చూపిస్తూ తన పేరు మ్యాక్సిమస్ అని చెప్తాడు చనిపోయాడనుకున్న హీరో ప్రత్యక్షమయ్యేసరికి కమోడోస్ తెల్లబోతాడు అక్కడికక్కడే చంపేసేవాడు కానీ ప్రజలు అతని ధీరత్వాన్ని ఆరాధిస్తుండటంతో ఏమీ చేయలేకపోయాడు దాంతో ఇంకో యుద్ధం ఏర్పాటు చేశాడు దానిలో ఓటమి ఎరిగని ఫ్రెంచ్ గ్లాడియేటర్ను హీరోకి ప్రత్యర్థిగా దింపాడు కమోడస్ దానికి తోడు పోరాడే సమయంలో అనేక పులుల్ని హీరోపైకి వదులుతాడు చివరకు హీరో పులుల్ని చంపి తన ప్రత్యర్థిని మట్టి కరిపించాడు అతన్ని చంపే అని చక్రవర్తి కమోడస్ ఆజ్ఞాపించినా చంపలేదు హీరో దాంతో రోమన్ జనావళి ఆహా ఈ వీరుడు కరుణామయుడు అని జయ జయ ధ్వానాలు పలికారు ఇదంతా కమోడస్కు నచ్చలేదు హీరో దగ్గరికి వెళ్ళి నీ భార్యను ఇలా అత్యాచారం చేయించాను చచ్చేటప్పుడు నీ కొడుకు ఇలా ఆక్రందనలు చేశాడు అని రెచ్చగొట్టాడు అతను తిరగబడితే సైనికుల ద్వారా చంపించేద్దామని కానీ హీరో ఓర్పుతో అక్కడి నుంచి దూరంగా నడిచి వెళ్తాడు మ్యాక్సిమస్ తన మాజీ సైనిక దళాలు విశ్వసనీయంగా ఉన్నాయని సిసేరో నుండి తెలుసుకుంటాడు హీరో బతికి ఉన్నాడని తెలియడంతో కమోడస్ మరదలు లూసిలా అతన్ని రహస్యంగా కలిసింది సెనేటర్ గ్రాచ్యూస్ సహాయంతో అతన్ని రోమ్ నుండి తప్పిస్తానని ఇప్పటికే అతనంటే విధేయగల సైనికులను ఇప్పిస్తానని అతను రోమ్పై దండెత్తి కమోడస్ను గద్దెని దింపి అధికారాన్ని సెనేట్కు అప్పగించాలని ప్రతిపాదించింది హీరో ఒప్పుకున్నాడు హీరో యొక్క ప్రస్తుత యజమాని ప్రాక్సిమో పారిపోయేందుకు ఏర్పాట్లు చేశాడు అయితే కుట్ర విషయం పసిగట్టిన కమోడస్ లూసియాను బెదిరించి రహస్యం తెలుసుకున్నాడు ప్రిటోరియన్ గార్డ్ గ్రాచస్ను అరెస్ట్ చేసి గ్లాడియేటర్స్ బ్యారక్లపై దాడి చేశాడు కుట్రదారులను చంపి హీరోని బందీగా పట్టుకున్నాడు అతన్ని మెచ్చిన ప్రజల ముందే తను అతనికంటే గనుడు అని చెప్పుకోవాలనే ప్రణాళికతో మైదానంలో మ్యాక్సిమస్తో ద్వంద్వ పోరాటానికి సవాలు చేస్తాడు కమోడస్ కమోడస్ గెలవడానికి మ్యాచ్కు ముందు మ్యాగ్జిమస్ను కత్తితో పొడుస్తాడు ఆ గాయం కనబడకుండా కవచం తొడిగించేస్తాడు ఎన్ని ఎత్తులు వేసినా హీరో కమోడస్ను ఓడించి చేతిలో కత్తిని ఎగర కొడతాడు అప్పుడు కమోడస్ తన అంగరక్షకుడితో హీరోని చంపేయమన్నాడు కానీ అది నియమాలకు విరుద్ధం కాబట్టి అతను ఒప్పుకోలేదు అప్పుడు కమోడస్ చాటుగా దాచి ఉంచుకున్న కత్తిని తీసి హీరోని పడవబోయాడు హీరో ఒడుపుగా దాన్ని తన చేతిలోకి తీసుకుని దానితోనే కమోడస్ పేకను కోసేస్తాడు కానీ గాయాల కారణంగా మ్యాక్సిమస్ చనిపోతాడు చనిపోయే ముందు గ్లాడియేటర్ని అందరినీ స్వేచ్ఛ జీవనలు చేయమని రాజకీయ సంస్కరణలు చేపట్టమని గ్రాచ్యూస్ను సెనేటర్గా మళ్ళీ నియమించమని కోరతాడు మ్యాక్సిమస్ స్నేహితులు మరియు సైనికులు లూసిల్లా ఆదేశాల మేరకు రోమ్ సైనికుడిగా గౌరవిస్తారు మ్యాక్సిమస్ శరీరాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తారు చనిపోయిన కమోడస్ను అక్కడే వదిలేస్తారు తన సహ గ్లాడియేటర్ జూబా రాత్రి ఆ మైదానంలోకి వచ్చి మ్యాక్సిమస్ మరణించిన ప్రదేశంలో మ్యాక్సిమస్ భార్య మరియు కొడుకు యొక్క బొమ్మలను ఖననం చేస్తాడు మ్యాక్సిమస్ను మళ్ళీ చూస్తానని జోబా వాగ్దానం చేస్తాడు కానీ ఇప్పుడు కాదు అంటాడు ఈ మూవీ నూట మూడు మిలియన్ డాలర్లతో తీశారు బాక్సాఫీస్ వద్ద ఇది నాలుగు వందల అరవై పాయింట్ ఐదు మిలియన్ డాలర్లను తెచ్చిపెట్టింది దీనికి గాను ఆస్కర్ అవార్డు కూడా లభించింది